ఇదే టాపిక్ ఇక్కడ పాయింట్ అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదంతా జగన్ మోహన్ రెడ్డి గారి కుట్ర ఎవర ఎన్ని కుట్రలు చేసినా నన్ను నారా లోకేష్ ను విడదయ్యలేరు అనేది ఆయన అంటే ఇదంతా మీరు చెప్తున్నది ఓకే బానే ఉంది ఆ వీడియో చూస్తుంటే అట్లా అనిపిస్తుంది కానీ మీరు కావాలనే చేయించారు వైసీపీ జగన్ మోహన్ రెడ్డి గారు చేయించారు అనేది ఆయన తాజాగా చేసిన ఆరోపణ సరే సార్ అలానే అనుకుందాం అది మనమే చేయించాం అనుకుందాం మాట ఆ వర్షంలోకి వెళ్దాం దాంట్లో ఉన్నది వాస్తవేగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంది వాస్తవమే కదా 17 తర్వాత పార్టీ ఉండదు బొక్క ఉండదు అని ఆయన లాంగ్వేజ్ లో మాట్లాడింది వాస్తవమే కదా 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం వచ్చినటువంటి వాస్తవమే కదా 6 కోట్ల డీలింగ్ సంబంధించి వచ్చినటువంటి వాస్తవమే కదా ఏదైతే రాళ్ళదాడి మాట వచ్చింది ఆ 2 నిమిషాల వీడియోలో వచ్చినటువంటి మాట వాస్తవమే కదా సాక్షాత్ వాళ్ళ పార్టీ నాయకుడు ఆకుల వెంకటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే కదా ఇవన్నీ మేము చేయించాల్సిన అవసరం మాకేంటి సార్ నాకు అర్థం కాల అంటే నేను చంద్రబాబు నాయుడిని పట్టించుకుంటున్నాము ఆయన పెద్ద లీడరు రోజు ఆయన గురించి పట్టించుకుంటామని నేను తన ఫీల్ అయిపోతున్నారు చంద్రబాబు నాయుడు అనే అతను నేను పట్టించుకోవాలా పట్టించుకోంగూడ పట్టించుకుంటే చంద్రబాబు నాయుడు అసలు బయటికి రాడు పట్టించుకొని మేము వాళ్ళు చేసేటటువంటి ప్రతి కామెంట్ ని కూడా మేము సీరియస్ గా తీసుకుంటే నారా లోకేష్ అనే ఒక పనికిమాలిన వ్యక్తి దేనికి పనికిరాని వ్యక్తి రాజకీయాల్లో శుద్ధ దండగా ఏం మాట్లాడతాడో తెలియనటువంటి వ్యక్తి చేసేటటువంటి ప్రతి సవాల్ని నిజంగా మేము స్వీకరించి నిజంగా పట్టించుకుంటే ఇప్పటికి ఇన్ని సవాళ్ళు వేస్తాడు ఇన్ని కూడా రాడు ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే వైసీపీని నారా లోకేష్ గారి ట్రాప్ లో లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రమాణాలు ఈ సవాళ్లు విసురుతున్నారా లేదు అంటే నేను కూడా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ తరపు నేను సీఎం అభ్యర్థిని కాబట్టి నా సవాళ్లు నా టార్గెట్లు అన్ని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద అనేదేనా మీరు ఆ స్థాయిలో చూస్తున్నారా సరే ఇప్పుడు నేను సీఎం అవుకుంటా అంటే ప్రతి ఒక్కటి సీఎం కాదు సార్ 5 కోట్ల మందిలో ఒక్కరికే వచ్చింది సీఎం నేనే సీఎం అభ్యర్థిని అని నిజంగా నారా లోకేష్ సీఎం అభ్యర్థి రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేయమనండి నాతో సమవిజ్జి ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకే ఆయనే టార్గెట్ చేస్తున్నానని ఈయన ఫీల్ అవుతున్నారా అనేది నా ప్రశ్న సార్ దయచేసి నారా లోకేష్ కి తెలుగుదేశం వాళ్ళకి కంపేర్ చేస్తారు జగన్ లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గొడ్డుతో కూడా సరిపోరు విలువలో విశ్వసనీయత అంశాలు తీసుకుని వచ్చడం నేను వేరే విషయాలు మాట్లాడుతున్నాను సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎలా ఉన్నారు ఎలా చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి సో నేను లోకేష్ నేడు ఆయన పెద్ద స్థాయిగా ఆయన ప్రాజెక్ట్ అయితే ప్రజల ప్రాజెక్ట్ చేయాలి సార్ నాయకుడు చెప్పాల్సింది ఎవరిని ప్రజలు చెప్పాలి నాయకుడు అని చెప్పి మనం అందరం మన నాయకుడు ఊహించుకొని కండవాలు వేసుకొని 4 మీటింగ్లో మాట్లాడేస్తే నాయకుడు అయిపోం నాయకుడు అనేది ప్రజలు నిర్ణయించాలి జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఒక ఎంపీ ఎంపీగా ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నారు ఎంపీ అయ్యారు దాని తర్వాత నాయకుడు ఎలా ప్రొజెక్ట్ అయ్యారు ఆయన బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు అది నాయకత్వం ఎలా ఉండాలంటే మనం ఓ పార్టీ అది మీ పార్టీ కాదు మీ అయ్యా మీ తాత దగ్గర లాక్కున్నటువంటి పార్టీ ఆ పార్టీలో అడ్డదారులు నువ్వు మంత్రి అయ్యావు మళ్ళీ ఆ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఒక తోక తగిలించుకొని అట్లాంటి తోకలు చాలా ఉంటాయి చాలా పార్టీలో ఆ తోకలు తగిలించేసుకొని నువ్వేదో నేను నాయకుడిని నేను సవాలు విస్తరిస్తా ఆ సవాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయాలంటే ఇంతకంటే ఏమైనా ఉంటుంది సార్ ఫైనల్ దిక్కి బలి చికెన్ షాప్ ముందు తొడగొట్టుకుని ఎందుకు వెంకటరెడ్డి గారు తెలుసుకొని ఉండాలి కదా.